అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కావ్య చెన్నంశెట్టి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, లీలావతి అడ్వాన్స్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. మనం ఇప్పుడు టీనేజర్స్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం అండి డాండ్రఫ్ అండ్ పింపుల్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది మదర్స్ వాళ్ళ 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ ఏజ్ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. డాండ్రఫ్ ఉంది, బాగా సివియర్గా స్క్రాచ్ చేసేస్తున్నారు, చీంపొక్కులు వస్తున్నాయండి తల్లు అని, లేదా మొటిమలు ఉన్నాయి గిల్లుతున్నారు అని. సో ఈ టీనేజ్లో వచ్చే ఈ మార్పులు మనం ఎలా కేర్ తీసుకోవాలి, లేదా స్కిన్ కేర్, హెయిర్ కేర్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దామండి. సో మనకి ఆయిల్ గ్లాండ్స్ లేదా సెబేషియస్ గ్లాండ్స్ అనేవి స్కిన్లో మనకి సిన్స్ బర్త్ పుట్టినప్పటి నుంచి ఉంటాయి. కానీ ఆయిల్ గ్లాండ్స్ ఫంక్షన్ చేయటం మాత్రం ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు, అంటే ఆడపిల్లల్లో అయితే మెచ్యూర్ అయ్యే వయసు, అలానే బాయ్స్లో కూడా చేంజ్ ప్యూబర్టల్ చేంజెస్ అంటే గడ్డం మీసం వచ్చే వయసు లేదా ఛాతీ మనకి పెరిగే వయసు, ఆ ఏజ్ గ్రూప్లో బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వలన ఆయిల్ గ్రంథులు ఇంకా ఫంక్షన్ చేయటం స్టార్ట్ చేస్తాయి, పనిచేయటం స్టార్ట్ చేస్తాయి. సో ఈ సెబేషియస్ గ్లాండ్స్లో నుంచి తయారయ్యే సీబమ్ అన్న పదార్థం, అంటే ఆయిల్ లాంటి పదార్థం వలన మనకి ఫేస్ మీద మొటిమలు, అలానే స్కాల్ప్ మీద డాండ్రఫ్ లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం. సో చాలామంది మదర్స్ బాగా డాండ్రఫ్ ఉందండి స్కాల్ప్ మీద, దాని వలన మొటిమలు వస్తున్నాయి అంటూ ఉంటారు. సో డాండ్రఫ్ పడి మొటిమలు రావటము అన్నది మనం కామన్గా వినే డైలాగే అయినా మనకి యాక్చువల్లీ ఇట్స్ అ మిత్ అనమాట. సో యాక్చువల్ విషయం ఏంటంటే, ఒకేసారి హార్మోన్ చేంజెస్ వలన ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మనకి ఫేస్ మీద ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఆయిల్ తయారు చేసి మొటిమలు రావడానికి కారణమవుతుంది, అలానే స్కాల్ప్ మీద కూడా ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఆయిల్ తయారు చేసి వెంట్రుకల రంధ్రాల దగ్గర ఉండే ఈస్ట్ ఫంగస్ లాంటి క్రిమి పెరగటం వల్ల చుండ్రు వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం డాండ్రఫ్ గురించి డిస్కస్ చేద్దామండి. మనకి స్కాల్ప్లో ఉన్న ప్రతి వెంట్రుకకి అటాచ్ అయ్యి ఒక ఆయిల్ గ్లాండ్ అనేది ఉంటుంది. సో హెయిర్ని పైలస్ అంటాము, ఈ ఆయిల్ గ్లాండ్ని సెబేషియస్ గ్లాండ్ అంటాం. సో ఈ మొత్తం వెంట్రుకు దానికి అటాచ్ అయిన గ్లాండ్ని కలిపి పైలో సెబేషియస్ యూనిట్ అంటారు. సో ఆల్మోస్ట్ స్కాల్ప్లో మనకి ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో అన్ని ఆయిల్ గ్లాండ్స్ బాగా హైపర్ ఫంక్షనల్గా ఎక్కువ ఆయిల్ సెక్రీట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వెంట్రుకు అటాచ్ అయ్యి లేకపోయినా విడిగా ఆయిల్ గ్లాండ్స్ ఒకటి కూడా మనకి చూస్తూ ఉంటాం. సో ఈ ఆయిల్లో ఉండే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అన్న పదార్థాలు మనకి స్కాల్ప్ మీద న్యాచురల్గా పెరిగే ఈస్ట్ మెలసీజియా ఫర్ఫర్ అంటారండి. సో ఈ ఈస్ట్ లాంటిది లేదా ఫంగస్ లాంటిది పెరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ ఫంగస్ అనేది కంటిన్యూస్గా ఆయిల్ సబ్స్టెన్స్ని కన్జ్యూమ్ చేస్తూ దాని గ్రోత్ని పెంచుకుంటూ ఉంటుంది అన్నమాట. ఫంగల్ కాలనీస్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ నార్మల్గా నివసించే ఫంగస్ అయినా అది ఒకసారి ఓవర్ గ్రో అవటం స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మనకి ఇది ఇరిటేషన్ లేదా ఇన్ఫ్లమేషన్ అన్న ఇది స్టార్ట్ అవుతుంది స్కిన్ పొరల్లో. సో కొంతమందికి స్కిన్ ఎర్రగావటం, దురద రావటం, అలానే పైన స్కిన్ లేయర్స్ అన్ని పొట్టు పొట్టుగా లెగటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో దీన్ని సింపుల్ మనకి పొట్టు రాలటం ఇది అయితే కనుక డాండ్రఫ్ లేదా పిటీరియోస్పోరం క్యాపిటస్ అంటారు. అదే స్కిన్లో బాగా ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ వచ్చి బాగా చెక్కులు కట్టడం, విపరీతంగా స్కిన్ దురద వచ్చేసి స్కిన్ అంతా అట్టలు కట్టినట్లుగా పెచ్చులు పెచ్చులుగా లెగుస్తూ ఉంటే అప్పుడు దాన్ని సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. సో బేసికలీ ఇట్ ఈస్ జస్ట్ అ స్పెక్ట్రమ్ అనమాట. సింపుల్ డాండ్రఫ్ నుంచి స్కిన్ బాగా దెబ్బతింటాం లేదా బాగా ఇబ్బంది పెట్టే అంత అక్కడ ఎగ్జిమా లాగా ఇరిటేషన్ ఉంటే అప్పుడు సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. సో అక్కడ మనకి కనిపించే మార్పుల్ని బట్టి మనం వైద్యం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సింపుల్ డాండ్రఫ్కి అయితే మనం జస్ట్ ఒక యాంటీ ఫంగల్ షాంపూ లాంటి దాంతో ఫస్ట్ మొదలు పెడతామండి. ఏదైతే ఎక్సెస్గా ఫంగస్ గ్రోత్ అనేది ఉందో దాన్ని మళ్ళీ తగ్గించుకోవడానికి మనం యాంటీ ఫంగల్ రకరకాల యాంటీ ఫంగల్ షాంపూస్ ఉంటాయి. సో ఒక పక్కన మనం యాంటీ ఫంగల్ షాంపూ వాడుతూ ఆ ఫంగల్ గ్రోత్ని తగ్గిస్తున్నాం, ఓకే, కానీ వెంటనే మళ్ళీ ఫంగస్ పెరగడానికి మనం కనుక దానికి అనుకూలమైన వాతావరణం ఇస్తే మళ్ళీ హెడ్ బాత్ చేసిన రెండో రోజుకే డాండ్రఫ్ వచ్చింది అన్న కంప్లైంటు వింటూ ఉంటాం. సో ఏంటి ఫంగస్ పెరగడానికి ఏంటి అనుకూలమైన ఫ్యాక్టర్స్? చాలామంది హెడ్ బాత్ చేసిన రోజు మళ్ళీ ఆయిల్ రాసేస్తూ ఉంటారు. సో బయట నుంచి మళ్ళీ మనం అడిషనల్గా రాసే ఈ కొబ్బరి నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా దే స్టిమ్యులేట్ ఫంగల్ గ్రోత్ అగైన్. సో ఈ డాండ్రఫ్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు, అంటే టీనేజర్స్ డాండ్రఫ్ ఇష్యూ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు స్కాల్ప్కి ఆయిల్ రాయటం అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు గర్ల్స్కి అయితే మన కురులు కింద హెయిర్ డ్రై అవుతున్నా, హెయిర్ స్ప్లిట్స్ వస్తున్నా, లైక్ అ మాయిశ్చరైజర్ మనం బాడీకి ఎలాగైతే ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటామో అలానే కింద హెయిర్ డ్రై అవ్వకుండా
కోకోనట్ ఆయిల్ లాంటిది రాసుకోవచ్చు. స్కాల్ప్ లో ఆల్రెడీ నేచురల్ గా రిలీజ్ అవుతున్న ఆయిల్ వలనే మనకి ఈ డాండ్రఫ్ అన్న ఇష్యూ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు స్కాల్ప్ కి ఆయిల్ రాయటం అనేది తగ్గించుకోవాలి. సో అది ఫస్ట్ ప్రికాషన్ అండి మనం తీసుకోవాల్సింది. రెండోది మనకు ఒకసారి ఈ యాంటీ ఫంగల్ షాంపూ అనేది ఒక కోర్స్ లాగా వాడుతున్నప్పుడు ఫంగల్ గ్రోత్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనము కొన్ని వస్తువులు ఫోమైట్స్ అంటాం అనమాట, అంటే ఈ ఫంగస్ లేదా ఈ ఇన్ఫెక్షన్స్ ని ట్రాన్స్మిట్ చేసే ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కూంబ్. సో దువ్వెన అనేది ఫంగల్ స్పోర్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది. సో హెడ్ బాత్ చేసిన తర్వాత మనం క్లీన్గా కూంబ్ లాంటిది అంతా క్లీన్ చేసుకోవటం లేదా పిల్లో కవర్స్ క్లీన్ చేసుకోవటం ఇవన్నీ చేసుకోవాలి. లేకపోతే మన స్కాల్ప్ మీద నుంచి ఫంగస్ తగ్గినా వెంటనే మళ్ళీ ఆబ్జెక్ట్ నుంచి మళ్ళీ ఫంగస్ అనేది మనం స్కాల్ప్ మీదకి ఇన్ఫెక్ట్ చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. అలానే కూంబ్ షేర్ చేసుకోవటం, సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సిన విషయాలు. ఓకే, అండ్ రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ ద స్కాల్ప్. సో ఎంత ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్ చేయాలి అనేది వాళ్ళ ఆయిలీ స్కాల్ప్ బట్టి డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు కొంతమందికి వాళ్ళు హెడ్ బాత్ చేస్తే రేపే ఆయిలీ అయిపోతుందండి, ఏదైనా షాంపూ ప్రిస్క్రైబ్ చేయండి అని అడుగుతూ ఉంటారు ఒకసారి. సో షాంపూస్ అనేవి ఆయిల్ గ్రంథుల్ని ఏమీ సప్రెస్ చేయవు. మనం లైక్ ఒక సోప్తో ఫేస్ వాష్ చేసుకున్నట్లుగా జస్ట్ ది షాంపూస్ అనేవి స్కాల్ప్ మీద ఉన్న ఆయిల్ని క్లీన్ చేస్తున్నాయి, ఆయిల్ గ్రంథుల్ని మనం సప్రెస్ చేయట్లేదు. సో ఈ మామూలు ఒక రెగ్యులర్ షాంపూతో లేదా మైల్డ్ కెమికల్ ఫ్రీ షాంపూస్ ఉంటాయండి, మీరు డర్మటాలజిస్ట్ని అడిగితే వి విల్ సజెస్ట్ కెమికల్ ఫ్రీ షాంపూస్. సో మనకి స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా జస్ట్ ఒక మైల్డ్ క్లెన్జర్ లాంటి షాంపూస్ ఉంటాయి. సోడియం లారెల్ సల్ఫేట్ ఫ్రీ లేదా పారాబెన్ ఫ్రీ అనేవి మీరు ఆ లేబులింగ్ అనేది చూసుకోవాలి. సో అలాంటి షాంపూస్తో మనకి డైలీ హెడ్ బాత్ చేసినా హెయిర్ ఏమీ డ్యామేజ్ అవ్వదు. సో ఇలాంటి షాంపూస్తో డైలీ హెడ్ బాత్ చేస్తూ స్కాల్ప్ క్లీన్గా పెట్టుకుంటే ఈ టీనేజర్స్లో డాండ్రఫ్ ఇష్యూస్ అనేవి అసలు లేకుండా సపరేట్గా దానికి మెడికేటెడ్ షాంపూస్ లాంటివి వాడకుండా మనం ముందే నివారించుకోవచ్చు.